వెల్కమ్ టు మల్టీమీడియా ప్రోగ్రాంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుతురు. మరి చూడండి, ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వారు ధన్యులు అంటండి, వారు ఓదార్చబడతారు అని చెప్పేసి. బ్లెస్డ్ ఆర్ దే దట్ మౌన్ ఫర్ దే షెల్ బి కంఫర్టెడ్. చూడండి, ఎవరైతే మరి దుఃఖిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళని దేవుడు మరి ఓదారుస్తారంటండి. అయితే మరి మనం చూసుకున్నట్లయితే, మరి లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, మరి ఇక్కడ ఒక ధనవంతుడు మరి ఒక దరిద్రుడు ఉన్నాడండి. మరి ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండేవాడంటండి. అయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంట, వాడు కృపలతో నిండిన వాడే. ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కృపలు నాకెను. చూడండి, మరి ధనవంతుడేమో మరి చక్కటి బట్టలు ధరించి, ఊదారంగు బట్టలు, మరి అప్పట్లో మరి సో ప్రెషియస్ అంటే మరి ఊదారంగు బట్టలు అండి, ఆ బట్టలు ధరించి సన్నపు నార వస్త్రములు ధరించుకుని మరి బహుగా సుఖపడుతూ ఉండేవాడంటండి. అయితే మరి దరిద్రుడైతే మరి ఆయన ఎంతో వేదన పడినట్టు మరి భూమి మీద మనం చూస్తున్నామండి. ఆయన కురుపులతో నిండిన వాడై మరి ఎక్కడున్నాడు అంటే, ధనవంతుని ఇంట వాకిట మరి పడి ఉండి మరి ఆయన బల్ల మీద నుండి వచ్చే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడంటండి. అయితే మరి చూడండి, మరి ఈ ధనవంతుడు మరి చనిపోయాడండి, మరి దరిద్రుడు చనిపోయాడు. మరి దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత మరి అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. చూడండి, మరి ధనవంతుడైతే మరి పాతాళంలోకి వెళ్ళిపోయాడంటండి, మరి దరిద్రుడైతే మరి అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి మరి అక్కడికి కొనిపోబడ్డాడండి. చూడండి, మరి ఇక్కడ మరి ఇద్దరు కూడా మరి ఈ లోకంలో మరి ధనవంతుడు మరి బహుగా సుఖపడినట్లుగా మనం చూస్తున్నామండి, మరి దరిద్రుడైతే మరి ఆయన బల్ల మీద నుంచి పడు ఆ రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరుకుంటూ మరి తన ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడంటండి. మరి చూడండి, మరి ఆయన బహుగా యాతన పడినట్లు మనం చూస్తున్నామండి. అయితే మరి చూసినప్పుడు మరి నిజంగా మరి ఈ ధనవంతుడు ఏంటి మరి అని చెప్పేసి మరి ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిందండి, మరి నిజంగా అబ్రహాము కూడా ధనవంతుడే అండి, యోబు కూడా ధనవంతుడేనండి. మరి అబ్రహాము ధనవంతుడు అయినప్పటికీ కూడా మరి ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడండి. ఎందుకంటే మరి అబ్రహాము మరి చూడండి, మరి ఆయన ధనవంతుడుగా చేసిన మరి ఆ దేవుని యందు నమ్మిక ఉంచి మరి దేవునికి మరి ఆయన సమయం ఇవ్వడం జరిగిందండి. అలాగే మరి యోబు కూడా మరి ఆయన అంత తూర్పు దేశ అటువైపు ఉన్న వాళ్ళందరిలో కల్లా ధనవంతుడు అయినప్పటికీ కూడా మరి ఆయన దేవునికి సమయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. మరి అయితే మరి ఇక్కడ ధనవంతుని గురించి మెన్షన్ చేయబడింది, ఆయన ప్రతిరోజు బహుగా సుఖపడుచు ఉండేవాడు అని ఇవ్వబడింది, కానీ మరి ఆయన దేవునికి సమయం ఇచ్చినట్టుగా మనం ఎక్కడా చూడట్లేదని. మరి ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే మరి పాతాళంలోకి వెళ్ళిపోయాడని, మరి దరిద్రుడు చనిపోయి మరి ఎక్కడికి వెళ్ళాడంటే మరి అబ్రహాం రొమ్మునికి, ఆ రొమ్మున ఆనుకొనడానికి మరి వెళ్ళిపోయాడండి. చూడండి, మరి ఇక్కడ ఈ లోకంలో ఆయన ఎంతో దుఃఖం ద్వారా యాతన ద్వారా మరి ఆయన వెళ్ళడం జరిగిందండి, కానీ ఆయన ఓదార్చబడ్డాడండి, మరి ఆయన పరలోకం చేర్చబడ్డాడండి. మరి చూడండి, మరి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, దుఃఖపడే వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని చెప్పేసి. అవునండి, మనలో చాలామంది మరి అనుకుంటూ ఉంటాము, ఏంటి మరి దేవుని నమ్ముకుని ఉన్నాను కదా, నాకు కష్టాలేంటి, నాకు దుఃఖం ఏంటి, నేను ఎందుకు ఇంత శ్రమ గుండా నేను వెళ్తున్నాను అని చెప్పేసి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, దుఃఖపడే వారు ధన్యులు వారిని దేవుడు అంట మరి ఓదారుస్తారంటని. మరి ఈ లోకంలో పడిన శ్రమ, ఈ లోకంలో పడిన బాధ ఇదంతా కూడా మరి దేవుడు మరి ఓదారుస్తాను అని చెప్పేసి మరి తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. మరి ఎవరైతే దుఃఖపడుతున్నారో, మరి ఎవరైతే కష్టం కూడా మరి వెళ్తున్నారో, మరి వారితో దేవుడు మాట మాట్లాడుతున్నారండి. దుఃఖపడేవారు ధన్యులు మరి వారు ఓదారు, మరి నవ్వుతున్న వారు ధన్యులు అని చెప్పేసి మరి ఇక్కడ రాయబడలేదండి. ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు ధన్యులని మరి రాయబడిందండి, వారు ఓదార్చబడతారు అని చెప్పేసి మరి రాయబడిందండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యం ద్వారా వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రేయర్ చేసుకుందాము.
పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నాయన ప్రభువా దీవించండి ఆశీర్వదించండి తండ్రి సహాయం దయచేయండి దేవ మీ వాక్యం సెలవిస్తుంది నాయన దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని చెప్పేసి అవునండి అవును ప్రభువా దేవ మరి ఈరోజు ఎవరైతే దుఃఖం ద్వారా వేదన ద్వారా యాతన ద్వారా మరి వెళ్తున్నారో వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభువా మీరే సహాయం చేయండి నాయన దేవానవుదా అవును తండ్రి నాయన ప్రభువా నాయన దేవ వారి దుఃఖమునంతా ప్రభువా దేవ ఇదిగో ప్రభువా నాయన మీరు సంతోషంగా మీరు మార్చమని అడిగి వేడుకొంచిన తండ్రి తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన దేవ నాయన ప్రభువా నాయన నాయన విరిగి నలిగిన హృదయం తండ్రి నాయన ప్రభా గలవారికి తండ్రి నాయన ప్రభా మీరు అతి సమీపంగా ఉంటారు కదా నా తండ్రి నాయన మీరు వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి దేవ నాయన నాయన ప్రభా యేసయ్య దేవ దయతో సహాయం దయచేయండి నాయన ప్రభా నాయన ఆ దుఃఖమునంతా తీసివేసి నాయన ప్రభా దేవ నాయన సంతోషమును నవ్వును ప్రభా దేవ నాయన మీరే దయచేయండి నాయన ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన దేవ మీరు ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు చేసే గొప్ప దేవుడు తండ్రి అవును ప్రభా దేవ ఇదిగో తండ్రి నాయన ప్రభా నాయన ఆకాశ మధ్యంలో తండ్రి నాయన ప్రభా సూర్యుని తండ్రి నాయన 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 ప్రభువ నాయన దేవ తండ్రి అస్తమించుకున్న తండ్రి నాయన ఆపివేసిన దేవుడు తండ్రి నాయన ప్రభా దేవ నాయన మీరు ఇంత గొప్ప దేవుడు మీరై ఉన్నారు ప్రభా దేవ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మీరై ఉన్నారు ప్రభా దేవ నాయన ప్రియులు మరి ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్తున్నారో ఎలాంటి దుఃఖం ద్వారా వెళ్తున్నారో దేవా పరిస్థితులు మార్చండి నాయన దుఃఖాన్ని సంతోషంగా చేయండి నాయన ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన కృప చూపించి దయచూపించి నాయన నడిపించండి నాయన దేవానా తండ్రి నాయన ప్రభా దేవ తండ్రి సహాయం దయచేయండి నాయన ప్రభా ఇదిగో తండ్రి నాయన ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా నేను విజయంలో దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసైతే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచినాను తండ్రి ఆమేన్.